మహారాష్ట్ర ఎన్నికల్లో 234 సీట్లు గెలుచుకొని మహాయుతి కూటమైతే బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించింది. ఎంత సాధించిందంటే కాంగ్రెస్ ఇక్కడ కోలుకోలేని దెబ్బ తగిలింది కాంగ్రెస్కి. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు మహాయుతి కూటమి గెలిచింది కానీ సీఎం పదవి ఎవరు అన్న దానికి ఇంతవరకు ఉత్కంఠగానే జాగింది, నిన్నటి వరకు సాగింది. ఎందుకంటే ఏకనాథ్ షిండే గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు మొన్నటి వరకు. ఆయన మంత్రి ఆయన పదవిలో ఉన్నప్పుడే ఆయన నాయకత్వంలోనే మహారాష్ట్ర అభివృద్ధి చెందింది. అందువల్లే ఇన్ని సీట్లు వచ్చాయని ఆయన వర్గం ఒకవైపు. బీజేపీకి కూడా 134 స్థానాలు వచ్చాయి. 142 స్థానాల్లో పోటీ చేస్తే 134 వచ్చాయి. కాబట్టి బీజేపీ శ్రేణులు కూడా బీజేపీ వల్లే ఈరోజు మహారాష్ట్ర ఈ స్థాయిలో ఉందని వాళ్ళు. అలాగే అజిత్ పవార్ కూడా తన వర్గం వల్లే, తన వర్గం కూడా మంచిగానే ఇచ్చేసింది, పెర్ఫార్మెన్స్ చేసిందని ఆయన. కానీ ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఏక్నాథ్ షిండే అలాగే బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వీళ్ళిద్దరు అయితే పోటీగా ఉన్నారు. ఏక్నాథ్ షిండే గారిని ఎంత నచ్చ చెప్పినా కూడా ఆయన అయితే తగ్గలేదు ఇప్పటి వరకు. కనీసం మొదటి 3 సంవత్సరాలు నేను చేస్తాను, తర్వాత 2 సంవత్సరాలు మీరు చేయండి అనేది ఆయన వాదన. కానీ బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గనక చేయకపోతే 134 స్థానాలు వచ్చి సింగ్ అది మహారాష్ట్రలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఒక సీఎం క్యాండిడేట్ని కూర్చోబెట్టుకోకపోతే దేశంలో ప్రతిష్టంభన అలాగే దేశంలో కొంతవరకు బీజేపీ భయపడ్డదనే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకని ఏక్నాథ్ షిండే గారిని కన్వీనియన్స్ చేసి ఆయన వర్గానికైతే 12 మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే అజిత్ పవార్కి వర్గానికి 9 మంత్రి పదవులు అయితే ఇవ్వడం జరిగింది. మిగతా మంత్రి పదవులన్నీ బీజేపీ అట్టి పెట్టుకుని దేవేంద్ర ఫడ్నవీస్ని అయితే ముఖ్యమంత్రి కుర్చీలో ఇప్పుడు కూర్చోబెట్టడానికి సిద్ధమవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశాలు ఉన్నాయి.